ఆ జిల్లాలో ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే నేనే రాజు నేనే మంత్రి అని చెబుతుంటారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ వారి ఆయనకు నిద్ర లేకుండా చేస్తున్నారట. పొలిటికల్ తెర మీదకు కొత్త నేతలు వస్తుండడంతో ఆయన ఆందోళన చెందుతున్నారట. దీంతో ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతలకు సదరు ఎమ్మెల్యేకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట. ఇంతకు అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న ఆ నాయకుడు ఎవరు? ఈ ఇంట్రెస్టింగ్ రాజకీయం ఏ నియోజకవర్గంలో జరుగుతోంది? తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్రంలో వైసీపీ మంత్రులను ఇటు సీఎం జగన్ను ప్రతిపక్ష నేతలు ఎవరైనా విమర్శిస్తే మొదటగా ప్రకాశం జిల్లాకు చెందిన సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు రియాక్ట్ అవుతారు. వారిపై ప్రతి విమర్శలతో విరుచుకుపడతారు. అలాంటి సుధాకర్ బాబుకి సొంత పార్టీ నేతలే నియోజకవర్గంలో చుక్కలు చూపిస్తున్నారట. ఎమ్మెల్యేగా గెలిచాక మొదటి రెండేళ్ల పాటు ఎటువంటి గొడవలు లేకున్నా ఉన్న సుధాకర్ బాబు ఇటీవల గడప గడపకు వైసీపీ ప్రభుత్వం కార్యక్రమంలో ఏ ఊరికి వెళ్లినా సొంత పార్టీ నేతలే బహిరంగంగా నిలదీస్తున్నారట. ఈ అంతర్గత కుమ్ములాటలకు ఎమ్మెల్యే టీజీఆర్ తీరే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి పనిలోనూ ప్రతిఫలం ఆశించడం, కార్యకర్తలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంతో వారు ఎమ్మెల్యే టీజీఆర్పై ఫైర్ అవుతున్నారట. నియోజకవర్గంలో ఇసుక, బియ్యం, గ్రానైట్ రవాణాలలో తనకేంటి లాభమన్న ధోరణిలో ఉండడంతో అసలు సమస్య వస్తుందట. ఇటీవల ఒంగోలుకు చెందిన వైసీపీ ముఖ్యనేత ఎమ్మెల్యే టీజీఆర్పై వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశాడన్న టాక్ సంతనూతలపాడు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినబడుతోంది. ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీరుతో ఇలా ప్రతి విషయం నియోజకవర్గంలో ఒక ఇష్యూ అయి ఆయనకే గుచ్చుకుంటుందన్న ప్రచారం నడుస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాగులుప్పలపాడు మండలం చదరవాడ గ్రామానికి చెందిన జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడంలో ఎమ్మెల్యే పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ విషయంలో ఎమ్మెల్యే టీజీఆర్ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని టాక్ బలంగా వినడిచ్చింది. ఇటీవల నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి, ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబుకి వ్యతిరేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో రెండు తీర్మానాలు ఆమోదించారట. వచ్చే ఎన్నికల్లో సుధాకర్ బాబుకి టికెట్ రాకుండా చూసుకోవడం, ఒకవేళ వచ్చినా సుధాకర్ బాబును ఓడించడమే ధ్యేయంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే తాము క్యాజువల్గా సమావేశమయ్యామని, ఎమ్మెల్యేకో పార్టీకో వ్యతిరేకం కాదని చెబుతున్నారు వైసీపీలోని కమ్మ సామాజిక వర్గం నాయకులు. దీంట్లో ఎవరి యొక్క ఇది లేదు, అందరం కలిసి మా కమ్మ జాతికి కొంచెం గౌరవం తగ్గుతుంది, దానిని మనందరం కలిసి కూర్చొని ఎట్లా గౌరవం పెంచుకుంటే బాగుంటుంది అనే ఒక ఏకైక అజెండాతో కూర్చున్నాం. అట్లానే పెద్దలు చెప్పినట్టుగా మా నియోజకవర్గంలో మాది 60,000 ఓటింగ్, దానిలో 60% అవతల పార్టీ వైపు ఉంటే 40% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నాం. మా యొక్క గౌరవం మేము పెద్దలు చెప్పినట్టుగా మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. మేము అందరినీ ప్రేమిస్తాం, ఎంత గౌరవం అంటే అంత గౌరవం ఇస్తాం, వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా చేస్తాం. అట్లానే మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పెద్దల్ని మా జాతిని ఇబ్బంది పెడితే అంతే ఉపేక్షించే ఇది కూడా లేదు. మేము మమ్మల్ని గౌరవించండి, ప్రేమించండి. ఒక పార్టీలో ఉన్నాం, ఇద్దరు పదవులు ఆశించాము, వచ్చిన మట్టుకి ఒకరికే వస్తే కానీ రెండో వాడికి రాదు కదా అని సర్దుకొని పోతాం ఉన్నాం. సర్దుకొని పోతాం అంటే అందరం కలిసిమెలిసి పార్టీకి అభివృద్ధి చేయాలి, కానీ అది మర్చిపోయి వారం రోజులకే నా సెక్రటరీని తీసేశారు, ట్రాన్స్ఫర్ చేశారు. నీకు సపోర్ట్ చేసినటువంటి నా సెక్రటరీని మారిస్తే నేను మెదలకుండా ఊరుకోవాలనా, ఏం చేయాలా నా పరిస్థితి ఎమ్మెల్యే గారి చెప్పాం. అక్కడ నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి. ఆ గొడవలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను బుల్లెట్ కృష్ణారెడ్డి ఒక గ్రూప్ కట్టి మండలాన్ని బస్టు పట్టించి ఉభయ బస్తుత్వం పట్టించాడు. ఈ రోజున పైకి పుటోల్లో కనపడుతున్నారు, కానీ
లోపల లోపల లోకలోకలో అవన్నీ గ్రూపులు మాత్రం పోలా కాబట్టి మేము ఏం అనుకున్నామంటే ఆ గ్రూపులతోటి మనకు సంబంధం లేదు మన కమ్మ సామాజిక వర్గం అంతా మనం ఒక ఒక గ్రూపుగా ఉండి మనం ఏదో మనం మన గోళ ఏందో మనం పడదాం మనం అందరం ఒక తాటి మీదకి వచ్చి మనకు పెద్ద దిక్కైన బాలలేని వాసు దగ్గరే మన సమస్యల మీద మనం పోరాడదాము ఆయన దగ్గరకు తీసుకెళ్ళి సమస్యలు తీసుకెళ్ళి మనం సాల్వ్ చేసుకుందామనే నిర్ణయానికి వచ్చి మేము ఈ మీటింగ్ పెట్టాం. అంతకుముందు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యే టీజీఆర్ కు వ్యతిరేకంగా సమావేశమయ్యారని సమాచారం. ఇలా కుల సంఘాల నేతలు ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి వ్యతిరేకంగా జత కడుతుండటంతో నియోజకవర్గంలో రాజకీయంగా వేడి పెరిగిపోయింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక వైసీపీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి కేడర్ ఇలా అసమ్మతి గళం వినిపించడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అధిష్టానం సంతనూతలపాడు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి జిల్లాకు చెందిన వ్యక్తినే పోటీ చేయించే యోచనలో పార్టీ పెద్దలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది వివరాలను సేకరించి పార్టీ అధిష్టానం అతి త్వరలో సంతనూతలపాడుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒంగోలుకు చెందిన ప్రముఖ డాక్టర్ జీవన్ని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒంగోలుకు చెందిన డాక్టర్ జీవన్కు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్గా మంచి పేరుంది. ఇటీవల డాక్టర్ జీవన్ పుట్టినరోజు వేడుకలు సీఎం జగన్ బ్యానర్తో జిల్లాకు చెందిన ముఖ్య వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి సమక్షంలో జరిగాయి. డాక్టర్గా సేవలందిస్తున్న జీవన్ త్వరగా ప్రజాసేవలోకి రావాలని ఈ సందర్భంగా బాలినేని కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వైసీపీలో చేరేందుకు డాక్టర్ జీవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇలా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 నియోజకవర్గాలలో 8 గ్రూపు తగాదాలు ఉన్నాయట. ఈ నేపథ్యంలో ఆశావహులు తమ లక్ పరీక్షించుకోవడానికి ఎదురు చూస్తున్నారట. సంతనూతలపాడు నియోజకవర్గంలో నూతన ఇన్ఛార్జి నియామకం ఎలాంటి రాజకీయ దుమారానికి దారితీస్తుందో చూడాలి మరి.